జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. సీబీఐ కోర్టు విచారణకు వెళ్తే 60 లక్షల రూపాయల ఖర్చు అవుతుందన్న వాదన విడ్డూరంగా ఉందన్నారు. తర్వాత రాబోయేటువంటి దాంట్లో డెఫినెట్ గా మనీ లాండరింగ్ కేసు, ఈ క్రిమినల్ కేసు 11 ఛార్జ్లో ఇతనికి శిక్ష పడడం ఖాయం. అంచేత వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు కేసు పూర్తవుతాయి, ఎప్పుడు ఈయన శిక్ష పడుతుంది, ఎప్పుడు ఈయన బయటకు పోతాడు, తర్వాత ఎప్పుడు మేము కాడెత్తుకోవాలనేటువంటి దానిలో వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చూసేటట్టు వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. సీబీఐ కోర్టు విచారణకు వెళ్తే 60 లక్షల రూపాయల ఖర్చు అవుతుందన్న వాదన విడ్డూరంగా ఉందన్నారు. దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాము. తర్వాత రాబోయేటువంటి దాంట్లో డెఫినెట్గా మనీ లాండరింగ్ కేసు, ఈ క్రిమినల్ కేసు 11 ఛార్జ్లో ఇతనికి శిక్ష పడడం ఖాయం. అంచేత వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు కేసు పూర్తవుతాయి, ఎప్పుడు ఈయన శిక్ష పడుతుంది, ఎప్పుడు ఈయన బయటకు పోతాడు, తర్వాత ఎప్పుడు మేము కాడెత్తుకోవాలనేటువంటి దానిలో వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చూసేటట్టు వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా సందర్భం.